శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా 1967లో శోభన్ బాబు నటించిన సినిమాలతో కూర్చిన 6వ ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం. మొదటి 8 ఏళ్లలో మొత్తం 26 సినిమాల్లో నటించిన శోభన్ బాబు 9వ ఏడాది అంటే 1967లో శ్రీ కృష్ణావతారం, పూలరంగడు, ఆడపడుచు, రక్త సింధూరం, శ్రీ 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 మర్యాద రామన్న వంటి మరో 10 చిత్రాల్లో నటించి క్రమంగా తన నటనకు మెరుగులు దిద్దుకున్నారు. బిఏ సుబ్బారావు దర్శకత్వంలో శ్రీకాంత్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎస్ నహతా, ఎస్ సౌందప్పన్ నిర్మించిన పిన్ని సినిమా 1967 జనవరి 14వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో దేవిక, కాంతారావు ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో శోభన్ బాబుతో పాటు సూర్యకాంతం, విజయ నిర్మల, రేలంగి, చలం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రాజబాబు మొదలైన వారు నటించారు. ఆ తరువాత పివి రామారావు దర్శకత్వంలో ఇందిరారమణ పిక్చర్స్ బ్యానర్పై టీసీ సుబ్బన్న నిర్మించిన సత్యమే జయం చిత్రం 1967 జూలై 28వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో శోభన్ బాబుతో పాటు వాణిశ్రీ, రాజశ్రీ, రాజబాబు, బాలకృష్ణ, ముక్కామల, గుమ్మడి మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. పిన్ని, సత్యమే జయం చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ అవి ముందు ముందు పెద్ద పాత్రలు పోషించడానికి బలం చేకూర్చాయి. శ్రీకృష్ణావతారం 1967 అక్టోబర్ 12వ తేదీన విడుదలైంది. నారదుడిగా శోభన్ బాబు చక్కటి పాత్ర పోషణ చేసిన ఈ సినిమాలో విష్ణుమూర్తిగా, శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావుతో పాటు లక్ష్మీదేవి, రుక్మిణిగా దేవిక, బలరాముడుగా ప్రభాకర్ రెడ్డి, అర్జునుడుగా రామకృష్ణ, దుర్యోధనుడుగా కైకాల సత్యనారాయణ, సత్యభామగా కాంచన, శిశుపాలుడుగా రాజనాల మొదలైన వారు నటించారు. నారదుడి పాత్ర పోషణ శోభన్ బాబు జీవితంలో ఆయన స్థాయిని పెంచే ఒక చిన్న విచిత్రమైన సంఘటనకు దారితీసింది. అదేమిటంటే, నారదుడి పాత్ర అంటే కాంతారావు గారే వెయ్యాలి అనే రోజుల్లో క్రమంగా ఆ పాత్రకు ప్రత్యామ్నాయంగా అటు నిర్మాత, దర్శకులు, ఇటు ప్రేక్షకులు శోభన్ బాబును గుర్తించడం మొదలుపెట్టారు. అయితే వస్తున్నాయి కదా అని నారద పాత్రలే వేసుకుంటూ పోతే అసలే పౌరాణికాలకు ఆదరణ తగ్గుతున్న రోజుల్లో అందులోనూ నారద పాత్రకు పెద్ద ప్రాధాన్యత కూడా ఉండదనే ఉద్దేశంతో ఇక నారద పాత్రలకు స్వస్తి చెప్పాలని శోభన్ బాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే మనం ఒకటి తలిస్తే భగవంతుడు వేరొకటి చేస్తాడు అన్నట్టు సతీ అనసూయ చిత్రంలో నారదుడి పాత్ర వేయాలని నిర్మాత సుందర్లాల్ నహతా కోరారు. తాను తీసుకున్న నిర్ణయం మేరకు శోభన్ బాబు సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. మళ్ళీ మళ్ళీ అడిగినా తన నిర్ణయం మారదని నిక్కచ్చిగా చెప్పారు. అయినా ఆయన కూడా పట్టువదలని విక్రమార్కునిలా శోభన్ బాబు వెంటపడ్డారు. ఇక చివరికి ఏమి చేయాలో తోచక హీరోకిచ్చే పారితోషికం ఇస్తే చేస్తాను అని మాట వరుసకి అడగ్గా వారు సరే అన్నారు. దీంతో శోభన్ బాబుకు ఒక విషయం స్పష్టమైంది. అదేమిటంటే, మనం అవసరం ఉంటే ఎంతటి వారైనా ఎంత పారితోషికమైనా ఇచ్చి బుక్ చేసుకుంటారని, మన అవసరం లేకపోతే వారు మన ముఖం కూడా చూడరని, అంతే మొహమాటానికి పోకుండా సౌమ్యంగా ఉంటూనే మన స్థాయిని క్రమంగా పెంచుకోవాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నారు. ఆత్మాభిమానం ఉండాలి కానీ గర్వం ఉండకూడదు. వివాదాల జోలికి పోకూడదు. అనవసర వ్యాపకాలు పెట్టుకోకూడదు. భార్యా పిల్లల్ని గౌరవంగా పోషించుకోవాలి. మనం కింద పడితే ఎవరూ సాయపడరు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇవే సూత్రాలను జీవితాంతం ఆచరించి శోభన్ బాబు నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఉండగా ఎన్టీ రామారావు గారు పుణ్యవతి సినిమాలో శోభన్ బాబుకు ఒక ప్రధాన పాత్ర ఇప్పించి ఆయన జీవితం మరో మలుపు తిరిగేలా చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారే హీరో. అయితే వారు చేసిన పాత్ర కంటే కథాపరంగా శోభన్ బాబు పోషించిన పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ. నటన విషయంలో కూడా ఆ పాత్రకే ఎక్కువ అవకాశం ఉంది. చాలా ఎమోషన్స్తో కూడిన ఛాలెంజింగ్ పాత్ర అది. ఈ చిత్రంలో హీరో రామారావు మీద ఒకటే డ్యూయెట్ ఉంటే
శోభన్ బాబు మీద రెండు డ్యూయెట్లు ఉండడం విశేషం. వి దాదా మిరాసి దర్శకత్వంలో వాసు స్టూడియోస్ నిర్మించిన పుణ్యవతి సినిమా 1967 నవంబర్ 3వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, హరినాథ్, ఎస్వి రంగారావు, భానుమతి, అల్లు రామలింగయ్య మొదలైన వారు నటించారు. ఏ హీరో కూడా తాను హీరోగా నటిస్తున్న సినిమాలో వర్ధమాన నటులకు ప్రాధాన్యత ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్ ఇవ్వడానికి సిఫార్సు చేయరు. అటువంటిది పుణ్యవతి సినిమాలో ఎన్టీఆర్ ప్రోత్సహించగా, పూలరంగడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూడా సహాయ కథానాయకుడి పాత్రకు శోభన్ బాబును సిఫార్సు చేసి వెన్ను తట్టారు. ఆ విధంగా శోభన్ బాబు సినీ జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు శోభన్ బాబుకు చేయూతనిచ్చారని చెప్పవచ్చు. అలాగే వాళ్ళిద్దరి నటనలోని ప్రత్యేకతలను గమనించి తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ను ఏర్పాటు చేసుకున్నారు శోభన్ బాబు. ఇక ఆ పూలరంగడు సినిమా విశేషాలు. అన్నా చెల్లెళ్ల అనురాగం ప్రధాన కథాంశంగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో పూలరంగడు సినిమా 1967 నవంబర్ 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో రంగారావుగా అక్కినేని నాగేశ్వరరావు, వెంకటలక్ష్మిగా జమున, వీరయ్యగా చిత్తూరు నాగయ్య, చలపతిగా గుమ్మడి, ధర్మారావుగా అల్లు రామలింగయ్య నటించారు. కాగా ఈ చిత్రంలో అక్కినేనికి చెల్లెలు పద్మగా విజయ నిర్మల, బావ డాక్టర్ ప్రసాద్గా శోభన్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని నీ జిలుగు పైట నీడలో నా నిలువని అనే ఒక పాటను కలర్లో తీయడం విశేషం. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె హేమాంబరధరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆడపడుచు చిత్రం 1967 నవంబర్ 30వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా ఎన్టీఆర్, శోభన్ బాబు, చెల్లెలుగా చంద్రకళ ప్రదర్శించిన సెంటిమెంటుకి ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ అయ్యారు. వాణిశ్రీ, కృష్ణకుమారి, గీతాంజలి, పద్మనాభం, రేలంగి, హరినాథ్, నాగభూషణం తదితరులు పాత్రోచితంగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఆడపడుచు. ఇక ఆడపడుచు సినిమా కథ విషయానికి వస్తే, అన్న పాత్రలో ఎన్టీఆర్, తమ్ముడు పాత్రలో శోభన్ బాబు, చెల్లిగా చంద్రకళ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అన్న స్కూల్ టీచర్ పాత్రధారి కృష్ణకుమారిని ప్రేమిస్తాడు. అయితే చెల్లి తమ్ముడి పెళ్ళిళ్ళు చేశాకే తాను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. చెల్లెలకి డాక్టర్ పాత్రధారి హరినాథ్తో పెళ్లి నిశ్చయం కాగా, తమ్ముడు శోభన్ బాబు జమీందార్ రావు బహదూర్ రంగారావు కూతురు పాత్రధారి వాణిశ్రీని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఇలా ఉండగా అనుకోకుండా ఓ ప్రమాదంలో చెల్లెలు కంటిచూపు కోల్పోతుంది. ఆ తరువాత శోభన్ బాబు, వాణిశ్రీ పెళ్లి జరుగుతుంది. అప్పట్నుంచి వీరి ముగ్గురి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే భావోద్వేగభరితమైన అంశాలతో ఆడపడుచు సినిమా కథ కొనసాగుతుంది. ముఖ్యంగా పి సుశీల పడిన అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అనే పాట అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అలా ఉండగా శోభన్ బాబు నటించిన రక్త సింధూరం సినిమా 1967 డిసెంబర్ 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్రానికి రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానర్పై చోడవరపు సీతారాం నిర్మాత దర్శకునిగా వ్యవహరించారు. ఈ సినిమాలో శోభన్ బాబుతో పాటు రాజశ్రీ, రామకృష్ణ, బాలయ్య, విజయలలిత నటించారు. ఆ తరువాత శోభన్ బాబు, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన కాంబోజరాజు కథ 1967 డిసెంబర్ 29వ తేదీన విడుదలైంది. శోభన్ బాబు, అంజలీదేవితో పాటు ఈ చిత్రంలో గుమ్మడి, రమణారెడ్డి, బాలయ్య, ఎల్ విజయలక్ష్మి, రాజశ్రీ, వాణిశ్రీ, చలం, రాజబాబు, బాలకృష్ణ, ధూళిపాళ మొదలైన వారు నటించారు. ఇలా నెమ్మదిగా కెరీర్ను మెరుగుపరుచుకుంటూ అవకాశాల కోసం సైకిల్ మీద తిరుగుతూ ఉంటే ఓ రోజు మిత్రుడు కొమ్మినేని శేషగిరిరావు ఎదురొచ్చి, ఇంకా ఎన్నాళ్ళు ఆ సైకిల్ మీద తిరుగుతావు, ఓ కారు కొనుక్కో అని సలహా ఇచ్చాడు. కానీ ఎలా అని ఆయన అడగగానే తాను అప్పు ఇస్తానని తన బావగారి కారును శోభన్ బాబు చేత కొనిపించారు. అయితే అప్పుడో కొంత చొప్పున ఆ అప్పు తీర్చడానికి శోభన్ బాబుకి చాలా కాలం పట్టింది. ఇలా కాలం గడుస్తూ ఉండగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో డిబిఎన్ ఫిల్మ్స్ నిర్మించిన ప్రైవేటు మాస్టర్ చిత్రం 1967 సెప్టెంబర్ 14వ తేదీన విడుదలైంది.
ముళ్ళపూడి వెంకటరమణ కథ మాటలు సమకూర్చిన ఈ సినిమాలో శోభన్ బాబుతో పాటు కృష్ణ, కాంచన, రామ్మోహన్, రేలంగి, చలం, విజయలలిత, గుమ్మడి, నాగయ్య, అల్లు రామలింగయ్య, అంజలీదేవి, సూర్యకాంతం, వాణిశ్రీ, కాంతారావు, నాగభూషణం, పద్మనాభం వంటి అగ్రశ్రేణి నటీనటులు పాత్రోచితంగా నటించారు. ఇక చివరిగా రేఖ అండ్ మురళీ ప్రొడక్షన్స్ పతాకం కింద బి పురుషోత్తం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రం 1967 జూన్ 2వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు, హరినాథ్ ఒక పాటలో నటి రాజశ్రీ పక్కన గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడం ఈ సినిమాకి ఒక హైలైట్గా నిలిచింది. ఏమి ఈ వింత మోహం అనే ఈ పాటలో కె రఘురామయ్య, పి సుశీల, పిబి శ్రీనివాస్తో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసి సినీ నేపథ్య గాయకునిగా రంగప్రవేశం చేశారు. మర్యాద రామన్నగా పద్మనాభం ప్రధాన పాత్ర పోషించగా శోభన్ బాబుతో పాటు గీతాంజలి, ముక్కమల, రాజనాల, ప్రభాకర్ రెడ్డి, హరినాథ్, రామకృష్ణ, రాజశ్రీ మొదలైన వారు కె హేమాంబరధర్రావు దర్శకత్వంలో నటించి రక్తి కట్టించి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించడానికి దోహదపడ్డారు. ఆ విధంగా చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి 9 ఏళ్లలో శోభన్ బాబు 36 చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1968లో శోభన్ బాబు భార్య, చుట్టరికాలు, మన సంసారం, లక్ష్మీనివాసం, జీవిత బంధం, వీరాంజనేయ వంటి మరో 9 చిత్రాల్లో నటించారు. ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.